Hi, this is Sudha Jain, India Asia Pacific 2017-19, a model and a socialite. But apart from this, why I'm so happy today? Yeah, I'm going to tell you. Because Kakatiya TV is completed its second anniversary and I'm giving a lot of best wishes for more anniversaries. So I'm a big fan of Kakatiya TV. So keep subscribe and keep watching Kakatiya TV.
నేను 2004లో ఎమ్మెల్యే అయినా నాన్న నాకంటే 15 సంవత్సరాలు ముందు కావచ్చు నాకు తెలిసి. నేను తెలంగాణ ఉద్యోగ బిడ్డగానే కలిసి వచ్చి ఎమ్మెల్యే అయినా నాకు పెద్ద రాజకీయాలతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమ బాధ్యతలు నిర్వహిస్తూనే వెతుక్కున్న ఎట్లా నాయకులకేమైనా సాయం చేస్తుందా, ఈ సభలో ఎవరన్నా ఉన్నారా అని చెప్పి వెతుక్కున్నా. నేను నాకు ఒక్క ఆయన దొరికిండు, నారాయణరావు అని. ఆ నారాయణరావుని పట్టుకొని నువ్వు ఇట్లా అట్టగదా అని చెప్పి అడిగిన, నేను ఇట్టనే అని అన్నాడు. నీ వృత్తితో సంబంధం లేదు నాకు తెలుసు, నాకు కూడా వృత్తితో సంబంధం లేదు తెలుసు నాకు, కానీ మన ఇద్దరికి ఒక జిమ్మేదారితనం ఉన్నది. ఆ జిమ్మేదారితనం పోయి మన జాతి వెనుకబాటుతనం మీద, మన జాతి వెనుకబాటుతనం మీద, జాతి సమస్యల మీద, అందులో ముఖ్యంగా దీని నుంచి ఏకు రావాలని ఏదైతే మనల్ని కొట్లాడుతున్నారో ఈ సమస్య మీద అడుగుదాని బాగున్నాను. అంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు నేను ఏళ్ళు పట్టుకొని తీసుకొని పోయినా రాజశేఖర్ గారి దగ్గరికి. అప్పుడు ఎందుకో మరి బండ ప్రకాశం ఎప్పుడు అక్కనే ఉండేది, రాజశేఖర్ గారికి దగ్గరనే ఏమైనా తెలియదు, ఎప్పుడు అక్కనే ఉండేది. వీరు నాకు పరిచయం లేదు పెద్దగా, వారు పరిచయం చేసిండు, వీరు బండ ప్రకాశ్ గారు, వీరు వీడే ఈయన కొట్లాడుతూనే ఉంటాడు పెద్ద మేధావి అని చెప్పి పరిచయం చేసింది. నేను అడిగిన, నేను ఇట్లా పోతున్నాను అక్కడికి రాజశేఖర్ గారు పోతున్నాను, మీరు ఏమైనా ఉంటే సమాచారం ఉంటే ఇవ్వు నేను కొట్లాడతా అని చెప్పి నేను అడిగిన. అంటే వారు మొత్తం సమాచారం ఎప్పుడో ఫైల్ ఉండే వాళ్ళ దగ్గర ఇంత పెద్ద ఫైలు, ఆ ఫైల్ అంతా తీసుకొని రాజశేఖర్ గారికి పోయినాం. అనేక సమస్యలు ప్రస్తావిస్తూనే మా వాళ్ళకి విద్యలో వెనుకబడి ఉన్నారు, మా వాళ్ళు ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారు, సంఖ్యలో పెద్దవాళ్ళమే కావచ్చుగాక, సాహసం ఉండొచ్చుగాక, కానీ కడుద్దరికంలో బతికేటువంటి బిడ్డలు ముదిరాజు బిడ్డలే, వాళ్ళకైనా సాయం చేశారని చెప్పి మేమిద్దరం కలిసి అడిగినాం. వారు ఎంత గొప్పగా స్పందించారంటే పక్కన రాజేందర్ మీ తపన అర్థమైంది, నా పులివెందులలో, నా పులివెందుల ఊర్లో నా ఇంటి చుట్టూ మీ వాళ్ళే ఉంటారని చెప్పి వెంటనే నాకు రక్షణ కవచంలాగా కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ మీ బిడ్డనే, ఆయన పేరు పెద్దన్న, తప్పకుండా మీ వాళ్ళు నాకు ఎంత రక్షణ అయితే ఇచ్చి ఇంత పెద్దవాళ్ళని చేసిందో వాళ్ళ రుణం తీసుకుంటా అని చెప్పి అప్పుడే మాట ఇచ్చింది ఆయన. సరే ఆ తదుపరి ఒకసారి మరి పని చేసిన వాడు మరి నా ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు చెప్పబోతున్నా అని చెప్పి నేను ఒకసారి మా కేసీఆర్ గారికి ఈ విషయం చెప్పిన. చెప్తాను ఎంత గొప్ప మాట చెప్పానంటే, తల్లి నేను పుట్టింది విలమ కుటుంబంలో, నా ఊరు చింతమడక, నాకు పెద్ద కుటుంబం నాది, కానీ మా తల్లికి పాలు వెళ్ళకపోతే నాకు పాలు పెంచిన తల్లి ముదిరాజు తల్లి అని చెప్పి చెప్పినాను. పెద్ద ధైర్యం వచ్చిందిగా, తల్లికి పాలిచ్చి పెంచిన తల్లి అంటే ఒక తల్లితో సమానం కాబట్టి ఎస్ అని గిట్ట సంగతి అని చెప్పి చెప్పగానే ఆయన అన్నాడు, తప్పకుండా ఈ జాతిని మేలుకొలపాలి చక్కెర ఉన్నది, ఈ జాతిని అభివృద్ధి చేయాలి చక్కెర ఉన్నది, నువ్వు ఏ వృత్తి దొరికితే ఆ వృత్తి, ఏ సీజన్లో అది అమ్ముకొని బతికేటువంటి పరిస్థితులు ఉన్నారు, పేరుకు పెద్దవాళ్ళే కానీ ఎదిగి లేరు, కొంత చేయాల్సి ఎక్కడుందని చెప్పి వారు చెప్పింది. నాకు అనుకోకుండా టీఆర్ఎస్ పార్టీ ఫ్రేమ్ ఎదిగే అవకాశం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ ఫ్రేమ్ ఎదిగే అవకాశం వచ్చింది. గప్పుడు వేసుకున్నాయిగా సంగతి అని, ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఒకే వృత్తిలో జీవించే ప్రజల మధ్య ఎందుకు చిచ్చిపడతారు మీరు, ఎందుకు అవకాశాలు ఇవ్వరు అని చెప్పి అప్పుడు వేసుకున్నా. అప్పుడు వేసుకుంటే మొత్తానికి అనుకోకుండా మనకు సూపర్ ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళ ఎన్నికల్లో అవసరం ఉంది కాబట్టి అప్పుడు మనకి ఇచ్చిన మాట వాస్తవం, మనతో పాటు చాలా మందికి ఇచ్చారు వాస్తవంగా.
కానీ వాళ్ళకు నోరుంది కాబట్టి అది ఆగింది, నోరు లేని వాళ్ళం కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. అందినట్టు అంది, అందినట్టు అంది, నోటి కాడు బుక్క పోయిన సందర్భంలో అమెరికా సార్లు మన వల్ల చదువుతుంటారు, అన్నా అందరి కోసం కొట్లాడుతున్నాను, కొట్లాడే బిడ్డ అయితే నన్ను ఎప్పుడు కొట్లాడతానని చెప్తున్నాను అడిగిండు. నేను కొట్లాడుతూనే ఉన్నాను, ఆ కోర్టు గీట ఆ కొట్లాడ కూడా కొనసాగుతుంది. మనకు పెద్ద సభ యజ్ఞం, సభ గురించి తెలుసు కేసీఆర్ గారికి, మన బాధ గురించి పూర్తి అవగాహన ఉండే బిడ్డ కాబట్టి నాకు ఎన్నో ఎక్కడో కాడ మనకు పూర్తి సంపూర్ణమైన మద్దతు దొరుకుతామన్న విశ్వాసం మాత్రం ఉండదు. ఇంతమంది బాగానే చెప్పాడు, అంటే ఎంత మేధావైనా నా పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు, ప్రెషర్ గేమ్లో పోగొట్టుకున్నది, ప్రెషర్ గేమ్లో పోగొట్టుకున్నది, తప్పు అటికలు వెతుక్కున్నాడు. జీవితమంతా కాంగ్రెస్ పార్టీ చేసిండు, కానీ గులాబీ జెండా మాత్రం గుర్తించింది, బండ ప్రకాష్గా గుర్తించలేదు. బండ ప్రకాష్గా గుర్తించిన సుమ ముదిరాజ్ బిడ్డగా అక్కడ తీసుకుందా. నేను ఇది ప్రపోజ్ చేస్తున్నాను, మరి బండ ప్రకాష్ జైలు దాకా నేనాడు పార్టీలా ఏ ఎప్పుడు వేసినా కండువా అని చెప్పాడు ఆయన. అంటే వాస్తవంగా వారికి కండువా కూడా పోయిన వాస్తవం, వేసిన అంటే వేసినా అని చెప్పాడు ఆయన. అంటే ఈ జాతికి దక్కినటువంటి గొప్ప గౌరవం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో వారు నోటి వ్యక్తి కావచ్చు, నన్ను ఎప్పుడొస్తూ ఆ రాజ్యసభ అనేది అంత ఈజీ కాదు, కానీ వారు ఈ జాతి కోసం, ఈ జాతి హక్కుల కోసం నిరంతరంగా కొట్టాడే బిడ్డగా ఉంటుందని మాత్రం నేను మాటిస్తున్నాను. ఆ తదుపరి ఎత్తికైనా మట్టికైనా ఇంట్లోడు కావాలి, ఎత్తికైనా మట్టికైనా ఇంట్లోడు కావాలి. ఒకసారి పార్టీ కమిటీ వేస్తాను నేను అనుకోకుండా ఉన్నా, పార్టీ కమిటీ అయితే ఏం సంగతి రావాలంటే ఏం లేదు, ఈసారి మాత్రం నాకు పెద్ద బాధ్యత ఇవ్వాలి. అంటే ఏం బాధ్యత అన్నాడు, పార్టీ కమిటీలో బాధ్యత అని చెప్పాడు. దెబ్బకే ఇచ్చింది నాకు వేసి అత్యధికంగా రాష్ట్ర కమిటీలో సభ్యులుగా కొట్టాడు మనమే బాబన్నతో సహా ఒక నలుగురు నేసి మనము రాష్ట్ర కమిటీలో కూడా అత్యధికంగా ఉన్నారు. ఒకసారి వచ్చింది మున్సిపాలిటీ ఎన్నికలు, మరి ఏం సంగతి ఏంది, అరే రోజు కొట్టాడు ఏం సంగతి అని నేను రోజు ఉంటే ఏదో తప్పదు నీకు పోదాం అంటే పోయినాం అడిగినాం. మనకు కూడా కొన్ని సీట్లు ఇచ్చిండు, కొన్ని పోయిన ఓల్సిట్లో కొన్ని గెలుచుకున్నాం మనం. ఇవాళ నిజంగా చెప్పాలంటే సంతోషం ఎక్కడ చెప్తుంది అంటే, ఒకనాడు మనకెందుకు లేవు అని చెప్పి అనుకున్నటువంటి మనం, కానీ తప్పకుండా ఈ అవకాశం వచ్చిన జారవిడుచుకోదిన స్థాయికి మాత్రం వచ్చింది. నేను కొట్లాడుతున్నప్పుడు నాకు వందల సంఖ్యలు వచ్చేది, అలా నేను సర్పంగా గెలిచి రాకపోతాను అనేది నువ్వు చెప్పుతావాళ్ళ మేలకు, నువ్వు చెప్తున్నా వాళ్ళకంటే ఎంతకంటే చెప్పాలి, వాళ్ళ వాళ్ళ పరిస్థితి బట్టి తిట్టండి అని చెప్పినాం. ఇచ్చిన కాడ గెలిచినాం, ఇవ్వని కాడ కూడా గెలిచి వచ్చినాం, మనం ఇవ్వని కాడ కూడా గెలిచి వచ్చినాం. కానీ ఒక్క మాట నేను అనేక సభలు చెప్తా ఉంటా, పార్లమెంటు సభ్యుడిగా గెలవడం చాలా తేలిక, పార్లమెంటు సభ్యుడిగా గెలవడం చాలా తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం, సర్పంచ్ గెలవడం చాలా కష్టం, ఎంపీటీసీ గెలవడం కష్టం. ఎంపీటీసీ అంటే ఓవరు ఏటవుతుంది, ఓవరు ఏటైపోయిన గెలుతాం కానీ కానీ వార్డు లెక్కలు ఉంటాయి కదా. అంటే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉంటే తప్ప ప్రజల ప్రేమను పొందలేం మనము, ప్రజల ప్రేమను పొంది వచ్చిన వాళ్ళు మీరు. ఇవాళ స్థానిక సంస్థలు వాస్తవంగా ఇప్పటి వరకు అనేక రకాల మీకు హక్కులు కల్పించినప్పటికీ, బాధ్యత నిర్వచించినప్పటికీ అవి ఎక్కడ అనుభవంలోకి రాలేదు. నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ఆరు నెలలుగా నాకు రెండు విషయాలు చెప్తున్నాడు. తను నాలాంటి వాడు ఒకరు చేస్తే పని కాదు, నీలాంటి వాళ్ళు 10 మంది చేస్తే పని కాదు. ఇలా పెద్దగా ఎదిగినాం మనం, మన వార్డు మెంబర్లు, మన సర్పంచులు, మన ఎంపీటీసీలు, మన డిప్యూటీసీలు, మన ఎంపీటీలు వాళ్ళు పట్టుబడితేనే బంగారు తెలంగాణగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి గత 6 నెలలుగా నాకు పదిపై చెప్తూ వస్తున్నారు. వారికైతే క్లాసులు తీసుకుంటూనే ఉన్నాడు, ఇంకా వారి బాధ్యత కాబట్టి నేను అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పేది, ఆ గ్రామాల గురించి,
ఆ గ్రామంలో పేదరికం గురించి. ఇది ధర్మమా అధర్మమా చెప్పగలిగే సత్తా ఎమ్మెల్యేకు ఉండదు, మంత్రికి ఉండదు, చెప్పగలిగే సత్తా నా వార్డు మెంబర్కి మాత్రమే ఉంటుంది. పలాని కనకమ్మకు పెన్షన్ ఇవ్వాలా లేదా, పలాని ఎల్లమ్మ పేదరికంలో ఉందా లేదా తేల్చి చెప్పగలిగే సత్తా సమాచారం నా స్థానిక సంస్థల వార్డు మెంబర్కి, నా సర్పంచ్కి మాత్రమే ఉంటే చెప్పకూడదు. ఇవాళ ఏ పల్లెలైతే వల్లకాడుగా మారినయో, ఏ పల్లెల్లో ఇవాళ ఆకలి కేకలు వినపడతా ఉన్నాయో, ఏ పల్లెల్లో నాకెవరు దిక్కు అని చెప్పి దిక్కు దిక్కు మంటుందో, అలాంటి ప్రజల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. మనిషి పుడతాడు విడతాడు, కానీ కొద్ది మంది వ్యక్తులు మాత్రమే తిరస్థాయిగా పేరు సంపాదించుకుంటారు. మనిషి తన కోసం తను జీవించేవాడు చాలా చిన్న మనిషి, కానీ మనిషి ఇతరుల కోసం జీవించేవాడు ఎన్నో వేళ ప్రజాహృదయంలో ఉంటుందనే విషయం మనం మర్చిపోతాం. చాలామంది ఎమ్మెల్యే అవుతారు, గుర్తుపెట్టుకోరు వాళ్ళని. చాలామంది మంత్రులు అవుతారు, వాళ్ళు గుర్తుపెట్టుకోరు. కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. మిమ్మల్ని అందరూ కోరుతున్న గుర్తుపెట్టుకునే దాంట్లో నేను కూడా ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. సహనం, ప్రేమ, ఓపిక ఎంత ఎక్కువ ఉంటే అంత మనం వినయితం. కోపం ఎప్పుడు పనికిరాదు, ద్వేషం ఎప్పుడు పనికిరాదు. ద్వేషం కోపంతో ఏం జయించలేము, ప్రేమతో మాత్రమే జయించగలం మనం. ఇవాళ మీకు చాలా పనులు ఉన్నాయి. మామిడి పనులు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గంట సేపు చెప్పాలని ఏం చేసినాం, ఒక గంట సేపు చెప్పిన రోజు గన్ని గన్ని పనులు చేసి పెట్టాం. చాలామంది తెలియదు అవన్నీ, ఇది ఎందుకు చేశాము. నాకు తెలిసి మిషన్ కాకతీయ చెరువును బాగా చేసుకోవాలి. నా చెరువు ఊరికి కన్నతల్లి, నా చెరువు చాకరీలకు చాకరీ ఏదవుతుంది, నా చెరువు రైతు దూరండి పోకుండా చూస్తుంది, నా చెరువు బాగుండి పోకుండా చూస్తుంది, నా చెరువు మత్స్యకారులకు మత్స్య సంపదిస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే నా చెరువు కన్నతల్లి అది బతుకునిస్తుందని చెప్పి నాకు అనుకున్నాడు. మొట్టమొదటిగా పెట్టిన మీటింగ్ మత్స్యకారుల మీటింగ్ పెట్టిన రంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు గారితో కలిసి పెట్టి ఇవన్నీ పనులు చేయాలని చెప్పి, ఈ చెరువు ఎట్లు ఉండాలి ఎందుకు ఉండాలని చెప్పి మిషన్ కాకతీయతో దాదాపుగా ఉన్నంతలో పట్టడి మట్టి తీయని ఈ తెలంగాణ గడ్డ మీద 40-45 చెరువులని ఉన్నంతలో కూడా బాగు చేసుకొని ఆ చెరువు గల వర్షం పడితే కలకలాడుతున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో తగిన కాలువలు, ఆదిలాబాద్లో కాలువలు తగ్గితే చచ్చిపోతాం, ఈ కాలంలో ఏం చేద్దాం సార్, ఏమన్నా కాలువలు ఏం చేస్తామన్నా అని అంటే అన్నాడు. ఏం చేస్తాం దాన్ని, మంచి కట్టలు చేద్దాం, చేపలు చేసి చేద్దాం అన్నాడు. కొన్ని 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఇవాళ గోదావరి 146 కిలోమీటర్ల జీవనది. అది రాళ్ళు తేలిన గోదావరి, ఇసుక తేలిన గోదావరి కేవలం ఒక ఎల్లమడుగని ఉంటుంది. గుండెపురం పక్కకు దా ఒక ఎల్లమడుగుంటేనే 10 గ్రామాలకు అన్నం పెట్టిన ఆ గోదావరి 146 కిలోమీటర్ల జీవనదిగా మారిపోయిన విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీకు దాని గురించి వాళ్ళు తెలియదు, దాని గురించి రేపు తెలుస్తుంది. దాని సంపద ఏందో, దాని ఫలితం ఏందో, అది ఎంతమందిని కలుపులు పెట్టుకొని కాపాడుకోగలుగుతుందో రేపు ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు తెలిసేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన టీవీలోస్ ఫోర్ వీలర్స్ ఐస్పాక్టులు ఇవి చేయొచ్చు కాక, కానీ ఫలితం ఇంకా మీకు అందలే. ఫలితం అందుతుంది ఈ సంవత్సరం నుంచి, అందబోతా ఉంది. చాలామంది 120 కోట్ల ఖర్చు అయింది, 120 వరకు 130 కాదు, 500 కోట్ల రూపాయల చేప పిల్లలు వేసినా కూడా తరగని నీటి సంపద తెలంగాణ గడ్డ మీద ఉండబోతా ఉంది. ఇవాళ నేను చాలా రకాల మీరు అనుకున్నట్టుగా లేదు, చెరువు లేని ఊళ్ళకంటే సభ్యత్వాలు కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళకంటే కాపాడుకోవాలి, పట్టణంలో ఉన్న పేదరికాలంటే కాపాడుకోవాలి. అనేక విషయాల మీద మేము చర్చ చేస్తూ ఉన్నాం. మీకు ఒక్క హాని మాత్రం ఇస్తున్నాం, మత్స్యకారుడిగా ఈ తెలంగాణ గడ్డ మీద తప్పకుండా గల్లు గురేసి గౌరవంగా బతికే స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరతో ప్రేమతో జయిస్తామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఎంతమంది బండ ప్రకారంగా చెప్పినట్టుగా నాకు తెలుసు, ఒక్కొక్క సమస్య మీద నేను ఎక్కడికి ఆలోచించా నాకు తెలుసు. చిట్లు వేస్తాను, బ్రోకర్లు చెరువు ఇస్తాను, పైసలు వస్తాయి, ఏం చేస్తాను పైసలు ఇస్తే, కొడుకు చదువు కోసం ఇవ్వను, బిడ్డ పెళ్లి కోసం ఖర్చు పెట్టాను,
ఆ పైసలు రాగానే పెద్దమ్మ గుడి కోసం ఖర్చు పెడతాను, కమిటీ వాళ్ళ కోసం ఖర్చు పెడతాను. అసలే పేదలు, అసలే పేదరికం. నీకు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను, నీ పెద్దమ్మ గుడి గురించి ఆలోచిస్తున్నాను, నీ కమిటీ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు అని చెప్పి భావించి దీనికి పరిష్కారం చెప్పాలి. ఈ పుస్తకాలు కొట్టుకొని నాయకులు ఎన్నోసార్లు తిరిగి ఎమ్మెల్యే ఎన్నోసార్లు తిరిగి 5 వేలు రాస్తావా 10 వేలు రాస్తావా ఈ బుచ్చగాళ్ళ వ్యవస్థ పోయాలని చెప్పి మొత్తం మొదలుగా అన్ని గుళ్ళకు నాతోనే పెద్దమ్మ గుడి, అది ఎల్లమ్మ గుడి కావచ్చు, అది మడవ గుడి కావచ్చు, తెలంగాణ గడ్డ మీద పెట్టే కట్టే ప్రతి గుడికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి 24 లక్షల రూపాయలు మిగిలించి కట్టిస్తున్న తొలి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మత్స్య సహకార సంఘాలకు బలాలు ఇచ్చింది కూడా మొట్టమొదటిసారి తెలంగాణ. నేను మొన్న కరోనా వల్ల మా నాయకులంటే తెలుగు లక్ష్మణ్ గిట్ల గురాల మనిషి తిన్నారు అన్న, అందరు వస్తా ఉండాలి ఎందుకు కావాలి నేను ఏదో వస్తా ఉండాలి వచ్చింది అందరు వచ్చి ఒక 10-10 లక్షలు ఇస్తారా కమిటీ వాళ్ళకి వచ్చి పడింది. బుచ్చమడకు అని చెప్పిన బుచ్చమడకు ఇది తెలంగాణ సర్కార్ కేసీఆర్ గారు అందరూ మనకు అని చెప్పి 4 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి. కర్నూలు జిల్లాలో అందరికీ ఈ కులం ఆ కులం అనకుండా ఎవరైతే అన్నా నాకు నిన్నగా అంటే అన్ని కులాలకి కరీంనగర్లో భవనాలు కట్టడానికి 4 కోట్ల రూపాయలు ఇచ్చామన్న, అన్ని భవనాలకి. మళ్ళీ ఈ ఒక్కొక్కరికి ఇచ్చి ఒకరికి ఇప్పుడు ఏడుతారని చెప్పి అందరికి ఇచ్చామన్న. ఇవాళ మీకు ఒక హామీ ఇస్తున్నాను, మీరు ఒంటరి వాళ్ళు కాదు, దిక్కు లేని వాళ్ళు అంతకంటే కూడా కాదు. నాకు తెలుసు మీ దేశం ఎట్లాడదో, మీ శాసనం ఎట్లాడదో, మీకు అన్నీ ఉంటాయి కానీ ఒక్కటి ఉండదు, ఆ ఒక్కటి ఓపిక కావాలి, ఐక్యత కావాలి, భరించగలిగే స్థాయి రావాలి. తప్పకుండా మనసుంట మార్గం ఉంటుంది, అనుకుంటే సాధ్యం కాదు ఏది ఉండదు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పటికీ గెలవాలనుకున్నావు గెలిచి వచ్చినావు, జడ్పడికి గెలవాలనుకున్నావు గెలిచి వచ్చినావు. ఇవాళ మేము గెలవాలని చెప్ప అనుకున్నాం గెలిచి వచ్చినాం. ఇవాళ మీరు 10 మందికి ఆదర్శవంతం కావాలి తప్పకుండా. దాకరన్నా మనంలోనే కాబట్టి తప్పకుండా మన మీద ప్రేమ కలిగినా కాబట్టి నాకు అనేకసారి చెప్పి నా మొత్తం కాన్సెస్ దాన్ని మీరు నేర్చుకుంటారు మనల్ని ఆశీర్వాదంతో గెలిచి వస్తా అని చెప్పి చెప్తాను. మనం మనకు ప్రేమను పంచినోళ్ళు, మన జీవితంలో ఆదుకునే వాళ్ళు, కష్టంలో భుజం ఆనించే వాళ్ళకు తప్పకుండా మన ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది, మన అండ తప్పకుండా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా రకాల మాట్లాడుతున్నారు, మీకు తెలుసుకో ఒకనాడు నా ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద జేసీపీ తీసుకుపోయి కాలువ దండి పెడితే జేసీపీ సీజ్ అయింది, మా వాళ్ళ మీద కేసులు పెట్టిండు. కానీ వాళ్ళ మీకు తెలుసుకో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలువల మీద జేసీబీని పెట్టి భాజపా ప్రభుత్వమే గండి పెట్టి పైపులేసి చెరువులకు నీళ్లు నింపుతున్న ప్రభుత్వం తెలంగాణ. దొంగతనంగా పోయిన దొంగతనంగా నింపుకున్న స్థాయి నుంచి దొరతనంగా భాజపా ఈ చెరువు నింపేటువంటి స్థాయి ఇలా మన ఐక్యతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వచ్చిన విషయం మర్చిపోవద్దు. మేము అనేకసారి చెప్తున్నాం నీళ్లకు పంట మాత్రమే అవుతుంది భావిస్తుంది సుమా, పంట మాత్రమే కాదు ఇవాళ కొలెస్ట్రాల్ లేని ఏ కల్మశాలు లేని నీ చికెన్ కంటే నీ మటన్ కంటే అతి చౌకైన ప్రోటీన్ ఆరోగ్యవంతమైన ప్రోటీన్ అది చేపలలో ఉంటుంది, ఆ చేప సంపద గొప్పగా వస్తుందని చెప్పి ఇలా ఈ రాష్ట్రాలు కాదు ఒకనాడు చేపలంటే కోస్తా అని చెప్పిండు, ఇవాళ చేపలంటే తెలంగాణ వైపు చూసే పరిస్థితి అని చెప్పి మనం చేస్తున్నాం. నేను జార్ఖండ్ ఉండైనా మీరు రీసెర్చ్ చేయడానికి, నేను ఛత్తీస్గఢ్కి పోయినా చూసి రావడానికి, కలకత్తా పోయినా బెంగాల్కి పోయినా చూసి రావడానికి, అవన్నీ చూసి వచ్చి కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసినాం, కొంత ఈ కేజీ కల్చర్ అవన్నీ మనం చేసినాం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ గొప్ప టెక్నాలజీ ఉందో, ఎక్కడ గొప్ప సంపద ఉందో, అనుభవం ఉందో వాటి తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక సంవత్సరం ఇచ్చిపోయింది కాదు, ఇవాళ మేము ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎవరొచ్చినా కూడా తీసేసే సత్తాలు అని చెప్పి ఆమె ఇస్తా ఉన్నాం. ఇవాళ గుళ్ళకి ఇచ్చే ప్రభుత్వం తీసేసి వస్తామని ఉండదు, ఇవాళ కమిటీ వాళ్ళ కోసం ఇచ్చే జీవో ఎవరు తీసేసి ఆస్కారం ఉండదు. ఎవరు వచ్చినా ప్రతి సంవత్సరం ఇవాళ చేప పిల్లల కోసం 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అక్కడ ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇది పర్మనెంట్గా ఉన్నటువంటి సమస్య అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బిడ్డలం మనం. ఇవాళ మహబూబ్ నగర్ పో, రంగారెడ్డికి పో, వరంగల్ పో, కరీంనగర్ పో,
ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో 20 నుంచి 40 మంది కొట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, స్థానిక సంస్థలు, మీ జెడ్పీటీసీలు, మీ ఎంపీటీలు రేపటి ఎన్నెలకు పునాది అవుతాం చెప్పి మరి మర్చిపోకండి. పునాది అవుతాం చెప్పి మర్చిపోకండి. కానీ అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఒక కులం పునాది మీద ఒక ఎన్నెలో కాలేడు, ఒక మతం పునాది మీద ఒక ఎంపీ కాలేడు. అందరి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటేనే, అందరి ప్రేమను సమకూర్చుకుంటేనే తప్పకుండా ప్రజాప్రతినిధి తప్ప ఒక కులం పునాది మీద వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి మనం తప్పకుండా రాబోయే కాలంలో మీరు ఏదైతే రాజ్యాధికారం మీకు మనకు తప్పకుండా చట్టసభలలో కావాలంటే అది అడుక్కుంటే వచ్చేది కాదు, అది ఐక్యతతో వస్తుంది. అది ఐక్యతతో వస్తుంది, చెమట గడిపితే వస్తుంది. కాబట్టి మనం కష్టంతో కష్టంతో కమిట్మెంట్తో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ అదృష్టం ఏ సర్పంచులు, ఏ ఎంపీటీసీలు, ఏ జెడ్పీటీసీలు ఎంపీటీలు ఉందో రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో మీ గౌరవం పెంచే పద్ధతిలో చిరస్థాయిగా మీరు పేరుండే పద్ధతిలో కూడా కార్యాచరణ ఉంటుంది అని గొప్పగా అమలు చేసి బంగాళ తెలంగాణ నిర్మాణంలో మీరు అంతా కూడా భాగం పంచుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. ఈరోజు పెద్దలు కీర్తి చేస్తున్న కృష్ణస్వామి ముదిరాజ్ గారి పుట్టినరోజు కదా, జయంతి రోజు 126వ జయంతి రోజు ముదిరాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు గెలిచిన వాళ్లకు, జెడ్పీటీసీలకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షత వహించిన నాకు మంచి మిత్రులు, నా శోభాభిలాషి సోదరుడు, నాకు అన్న లాంటి వారు బండ ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ముదిరాజుల ముద్దు బిడ్డ, నాకు మంచి మిత్రులు, తమ్ముడు కూడా. రాజకీయాలకు సంబంధం లేదు మా ఇద్దరికి, నేను రాజకీయాలకు సంబంధం లేకుంటేనే చాలా స్నేహితులం. వారి కుటుంబం, నా కుటుంబం బాగా అతి సన్నిహితమైన కుటుంబం. ఇది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది ముదిరాజ్ బిడ్డలు, నాకు చాలామంది పరిచయాలు, పేర్లు చెప్పాలంటే మస్తు అయితే టైం. అందరికి కూడా పెద్దలందరికీ, పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మహిళా సోదరుమణులకు, ముదిరాజ్ నాయకులకు, అందరికి కూడా పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను మీతో ఉండాలని అనుకున్నా. వాస్తవంగా ఇవాళ ఎంతో టైట్ ప్రోగ్రామ్ ఉన్నది, రాజేంద్ర గారికి కూడా తెలుసు. నాకు అక్కడ టైం తీసుకున్న సీఎం గారి దగ్గర కూడా, కేటీఆర్ దగ్గర వారి అనుమతి తీసుకునే నేను మాట్లాడటంలో జరుగుతున్నాను. ఒకటే, ఈరోజు సరే గతంలో నేను 35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలామంది ముదిరాజ్ బిడ్డలు ముదిరాజ్ కులం పేరు మీద మంత్రులు ఏది, ఎంపీలు ఏది, ఎమ్మెల్యే లేదు, ఆ కులం పేరు మీద ఏది, కానీ ఆ కులం గురించి పట్టించుకోలేదు. నేను విమర్శ కాదు, ఏంటంటే ముదిరాజ్ పేరు మీద కులం నుంచి ఒకరు కావాలి, ఓ ఎమ్మెల్యే కావాలి, ఓ మంత్రి కావాలి, ఒక ఎంపీ కావాలి. మీ కులం పేరు చెప్పి ఈటల రాజేందర్ గారు మంత్రి కాలేదనేది గుర్తు పెట్టుకోండి. ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కుడుపు దొంగ పనిచేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. కానీ ఆయన వచ్చిన తర్వాత చేసుకున్న నిర్ణయాలు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో వచ్చిందో ముదిరాజ్ పేరు మీద వచ్చింది, ఈయన ఉద్యమ నాయకుడిగా వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా కుడిభుజంగా ఉండి మీకు చేసిన కార్యక్రమాలను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం మీ మన కులాన్ని పైకి తీసుకురావాలి, ఆర్థికంగా పై ఇవాళ తెలుసు మన చెల్లెళ్ళ చేపలు ఎవరు పట్టారు,
ముద్రా సంఘంలో యూనియన్ ఆ నాయకులను పట్టుకొని ఆంధ్రా నుంచి వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని వీడు చేపలు వేయాలంటే పైసలు లేవు, మిట్టి తేవాలంటే రేపు చచ్చిపోతే ఎవరు కట్టాలి అని ఆంధ్రులు వస్తే వాడు ఇంత కొంత మనకిచ్చి వాడు చేపలు పట్టుకొని వాడు కార్లు వేసుకొని వాడు అమ్ముకొని వాడే పెద్దోడు అయ్యారు. మన అసలు నాయకులకు కానీ మన కులానికి గింతిస్తే సంప్రదాయం ఆ డబ్బులు ముద్రా సంఘాలు పెట్టలేక అమ్ముకుంటానన్న తోటి మన మీ ముద్రాజ్ బిడ్డ కేసీఆర్ గారిని ఒప్పచెప్పి 100% ప్రభుత్వంలో భరించేటట్టు చేసిన ఈటల రాజేందర్ గారు. అదే కాదు ట్రాన్స్పోర్ట్ విషయంలో మీకు వెహికల్స్ లోను, యువకులకు ఒక పొజిషన్ కల్పించాలి, ఎన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంకా ముఖ్యమంత్రి గారు అంటాడు ఈటల రాజేందర్ గారితో మొన్న మేము కాళేశ్వరం పోయినప్పుడు మా ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం, రాజేందర్ గారు ఇవాళ కాళేశ్వరం నీళ్ళు వస్తానే రైతులే కాదు ముద్రాజు బిడ్డలు పడవలతోటి పట్టాలి, పడవలతోటి స్టీమర్లతోటి పట్టి కార్ల లారీలలో అమ్మేటట్టు మీ బిడ్డలను తయారు చేయాలని చెప్పిన మహానుభావుడు కేసీఆర్ గారు. అన్ని చెర్లు నింపుతా అవి మీ ముద్రాజ బిడ్డలు కాపాడుకోవాలి అనేది ప్రత్యేక మా ఇద్దరినప్పుడే చెప్పారు. మా అన్న బండా ప్రకాష్ గారు ఉన్నారు పాపం గత ప్రభుత్వాల కాంగ్రెస్ పార్టీలో కొట్లాడి 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 విసిగించిపోయింది, ఆఖరికి ఏ సినిమాలో ఒకరు విడిగలేదు, ఏదో చిన్నగా యూనివర్సిటీలో డైరెక్టర్ ఇస్తే దాన్నే కాలేజీ రూపిండు దాన్ని ఏం లేదు మీకోసం కొట్లాడారు. కానీ ఈరోజు ఒక ముద్రాజ్ బిడ్డగా తెలివి కల్లోడు ఇంటెలిజెన్స్ మీ కులం గురించి పోరాటం చేస్తానని ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు నొప్పించి టీఆర్ఎస్ పార్టీ కాకుండా కబడి గట్టిన కాంగ్రెస్ పార్టీ బాబాయని నాకు తెలుసు. 83లో నేను 38 ఏళ్ళ కింద ముచ్చా చెప్తున్నా, మాకంటే సీనియర్ ఈయన మా కాలేజీలో మా స్కూల్లో, ఈయన వెనుకబడే తిరిగేది మాకు ఏ సంబంధం లేదు, నా బండ ప్రకాశం ఉందని మీరు ఏది పెట్టి కలిసి తిరిగేది ఇలా తమ్ముడు నా క్లాస్మేట్ 38 ఏళ్ళు నేను చదువుకున్న రోజుల్లో అప్పుడు 40 ఏళ్ళ కింద చెప్తున్నా. ఈయన మా అన్న కదా అని వరంగల్ టిక్కెట్ ఎన్టీ రామారావు గారు నాకు బీ ఫామ్ ఇచ్చిండు, అది ఎవరు గెలుస్తున్నారంటే వాళ్ళకే ఇప్పుడు నాకు తలకాయ నిద్దంటే నేను బీ ఫామ్ పట్టుకుని చక్కగా మా అన్న ఇంటికి పోయినా మా రాజేందర్ గారు వినాలి అన్నాగే నువ్వు నీ యూత్ అంతా నీ వెంబడినదే అన్న నువ్వు ఎమ్మెల్యేకి నిలబడాలని బీ ఫామ్ నాకు ఇచ్చిండే నువ్వు నిలబడే నీ పేరు రాసుకొని ఇస్తానంటే చిచ్చి చిషాలు ఇచ్చే పార్టీలో గెలుస్తాను అంటే కళ్ళు కట్టిన కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి రానన్నాడు. ఆ నుంచి తిరగంగా బండా నాగభూషణ్ ఇంటికి పోయి భద్రాడి బీఫామ్ ఇస్తే 40 ఏళ్ళతోడికి చిన్నప్పుడు ఆడు బండా నాగభూషణ్ అంటే 83 ముచ్చట అంటే గంట నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం చేయలే. కానీ ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు నొప్పించి ఒక ఉన్నత స్థానం అందరికంటే పెద్ద సీటు ఆమెకి ఇచ్చాడు రాజ్యసభ సభ్యుడు, ఆ గౌరవాన్ని కాపాడారు. రాష్ట్రంలో గతంలో ఎవరు కూడా ఇవ్వలే ఇద్దరు బిడ్డలు. నాకు కృష్ణసాగర్ గారు గుర్తుకొచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఇద్దరు ముద్దు బిడ్డలు ఇంకా మీ కులానికి త్యాగం చేసేవాళ్ళు, వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు రాబోయే రోజుల్లో. వారు ఎప్పుడైతే సేవ చేశారో మీ కులంలో ముద్దు బిడ్డగా పుట్టారో వీళ్ళిద్దరు కూడా అదే రూపకంగా పుట్టారు. నేను చాలామంది చూశాను మంత్రులను ఎమ్మెల్యేలను చూశాను, కానీ వాళ్ళ గురించి మాట్లాడేది కానీ ముద్రాజుల గురించి మాట్లాడిన సంఘటనలు ఎక్కడ కూడా జరగలే. ఇసుంటి ముద్దు బిడ్డలను కాపాడుకునే బాధ్యత మీది, వాళ్ళను కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈరోజు ప్రత్యేకంగా పిలిచారు. గౌరవ సర్పంచులు చాలామంది, ఉప సర్పంచులు అయ్యారు, జడ్పీటీసులు అయ్యారు. నేను మిమ్మల్ని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు గ్రామాలలో చేయవలసిన బాధ్యత చాలా ఉన్నది.
రాక రాక అవకాశాలు వచ్చినాయి. గ్రామం లోపల 60 రోజుల ప్రోగ్రామ్ ఇచ్చాం, సర్పంచులకు అధికారాలు కూడా బాగా ఇచ్చాం, ఉప సర్పంచులకు కూడా అధికారాలు ఇచ్చాం, జడ్పీటీసీలకు కూడా అధికారాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఎంపీపీలో కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అయిండు, వాళ్ళందరూ కూడా ఈ 60 రోజులలో గ్రామం శుభ్రంగా ఉంచండి, చెట్లు నాటండి, ముద్రాజు బిడ్డ సర్పంచ్గా వచ్చి, ఉప సర్పంచ్గా వచ్చి, జడ్పీటీసీగా వచ్చి, ఎంపీపీగా వచ్చి ఈ ఊరికి సేవ చేసిందనే పేరు మీరు తీసుకురావాలి. అది ఈటల రాజేందర్ గారి బండ ప్రకాష్ గౌరవం పెంచేటట్టు మీరు తయారు కావాలి, కేసీఆర్ గారు మెచ్చుకోవాలి. ఒక ముద్రాజు బిడ్డ సర్పంచ్ అయిందంటే ఆ ఊరు బాగుపడ్డది అనేది కేసీఆర్ గారి దృష్టిలో పోవాలి. మంచిగా పనిచేస్తే మీ ఊరుకు మీ గౌరవం తగ్గట్టు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ కృష్ణస్వామి జయంతి రోజు చేసుకోవడం ఇది శుభ సూచకంగా మేము భావించిన కృష్ణాష్టమి మొదటి రోజే కృష్ణస్వామి గారి జయంతి నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు చాలా కార్యక్రమాల్లో కృష్ణస్వామి జయంతులు చేస్తూనే ఉంటాం మనం. అందులో మొదటి రోజు భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుందామని భావించడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మనం. కృష్ణస్వామి గారు ఒక స్ఫూర్తి ప్రదాత మనకు. వారు ముదిరాజుల కోసం ఒక సంఘాన్ని స్థాపించడమే కాకుండా ముదిరాజులని రాష్ట్రవ్యాప్తంగా సమీకరించి చాలా సమావేశాలు నిర్వహించిన పెద్దల వారు మనకు చుట్టూ ఇప్పటికి కూడా కనబడుతుంటుంది. పొద్దున్న లేస్తే మనకు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కనబడుతుంటుంది. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేసినారని రోజు ఎక్కడో ఒక చోట చర్చలు ఉంటాయి, లేకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లతో నడుస్తుంటుంది. అది వారికి కూడా అటువంటి అవకాశాలు చాలా ఉండే. వారు ఒక రచయిత, ఒక గొప్ప కవి, ఒక సామాజిక శాస్త్రవేత్త. వారు నిజాం గవర్నమెంట్ తోటి కూడా గుర్తింపబడి అనేక సంవత్సరాలు గౌరవ హోదాలో కార్పొరేషన్కు సర్వ్ చేసినారు. వారు తర్వాత మున్సిపల్ కార్పొరేటర్గా పలు పర్యాయాలు పనిచేసినారు. వారు మున్సిపల్ మేయర్గా హైదరాబాద్కు పనిచేసినారు. వారు అంతేకాకుండా హైదరాబాద్ నగరాభివృద్ధి ఎలా ఏదైతే జరుగుతున్నదో దీనికి మాస్టర్ ప్లాన్ రూపొందించిన గొప్ప నాయకుడు కృష్ణస్వామి ముదిరాజ్ గారు. వీరు ఇక్కడ హైదరాబాద్ మేయర్గా ఉన్న రోజుల్లో సికింద్రాబాద్లో పెద్దలు నారాయణ స్వామి గారు కూడా మనకు మేయర్గా ఉండేవారు. సికింద్రాబాద్ హైదరాబాద్లో ఇద్దరు నాయకులు ఎంతో గొప్పగా పనిచేస్తూ మన జాతి యొక్క ప్రభావం కోసం అనేక రకాలుగా సాయం చేసిన వ్యక్తులు వారు. ఇవాళ మనం ముదిరాజ్ మహాసభ జెండా కప్పుకొని మనం పనిచేస్తున్నామంటే ఇది కృష్ణస్వామి గారి ఆశీస్సులు అనే మాట కూడా మన అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందనే విశ్వాసంతో ఇదే రోజు మనం మన ఎన్నికైన నాయకులకు సన్మానం చేయాలని చెప్పి మనం తలపెట్టడం జరిగింది. మరి అనేక మందికి మనం సన్మానం చేస్తున్నాం ఇవాళ. అందులో మన జడ్పీటీసీలు ఉన్నారు, మన ఇద్దరు మహిళా సోదరిమణులు ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారు, మరి చాలామంది జడ్పీటీసీలు ఉన్నారు, అనేక మంది ఎంపీపీలు ఉన్నారు, అనేక మంది సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. మరి వారందరికీ సత్కారం చేయడంతో పాటు ఈరోజు మన సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు మనన్నిటికీ అండగా ఉండి ఆసరగా ఉండి పనిచేసిన పెద్దలు రాజేందర్ గారు మన వెంబడున్నారు. అదేవిధంగా మీ అందరికీ సంబంధించిన శాఖ, అది పంచాయతీరాజ్ శాఖ. రేపటి నుంచి మీ పరిధిలో ఏ పని చేయాలన్నా అంతో ఇంతో ప్రభుత్వం అండదండలు ఉండాలి. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యులు కూడా ఈ సమావేశానికి మనం పిలవడం జరిగింది. మీరు
మీరు ఎన్నికై సర్పంచులు ఎన్నికై దాదాపు 4-5 నెలల కాలం అవుతుంది. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నికై 3 నెలల కాలం 2.5 నెలలు దాటిపోయింది. అయినప్పటికీ మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడో చిన్న స్థాయిలో పుట్టి ఎదిగి స్వశక్తితో ఎదిగి మరి ఆ రోజు నిజాం కాలంలో కూడా కొలువులో పనిచేసి తర్వాత వద్దనుకొని రాజీనామా చేసి సామాజిక శాస్త్రవేత్తగా ఒక సంఘ నాయకుడిగా ఒక స్వతంత్ర సమరయోధుడిగా ఒక రచయితగా అనేక రకాలుగా సామాజిక అభివృద్ధికి తోడ్పడిన కృష్ణస్వామి జయంతి నాడే మీకు సన్మానం చేయడం జాతికి స్ఫూర్తినిస్తామనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినామనే మాట మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి చాలా రోజులుగా మనం అనుకుంటున్న కారణమైనప్పటికీ కూడా మిత్రులు చాలా సందర్భాల్లో మమ్మల్ని కోరినారు అన్న మన వాళ్ళు ఉప సర్పంచులు రిజర్వేషన్లు కలిసి రాక ఉప సర్పంచులుగా కూడా చాలామంది గెలిచినారు. మరి రిజర్వేషన్లను మనం గౌరవిస్తూ చేయాలి కదా. ఒక బలమైన ఉప సర్పంచులు కూడా ఉన్నారు, అనేక మంది వార్డు మెంబర్లు చాలామంది ఉన్నారు, వారికి కూడా సత్కారం చేయాల్సిన అవసరం ఉందని వారు భావించినారు. అనేక జిల్లాల్లో నన్ను ఇప్పటికీ కూడా కోరుతున్నారు, జిల్లాలలో మేము సన్మానాలు పెట్టుకుంటామని రమ్మని కూడా కోరుతున్నారు. నేను తప్పకుండా ఈ వేదిక నుంచి కూడా మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, తప్పనిసరిగా మీ జిల్లాలో నిర్వహించండి. నేను మీ అన్ని జిల్లాలు కూడా తప్పనిసరిగా పర్యటిస్తా అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అక్కడ మనం వార్డు మెంబర్లకు కానీ ఉప సర్పంచులు కానీ మిగతా పెద్దలకు కానీ అందరికి కూడా మనం అక్కడ సత్కారాలు చేయడమే కాకుండా ఈరోజు మనం సమాజంలో ఉన్న అనేక విషయాల మీద కూడా అవగాహన సదస్సులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తున్నాను. ఈరోజు మన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పెద్దలు ఇద్దరు వచ్చినారు. పెద్దలు గౌరవనీయులు దయాకర్ రావు గారు. ఇవాళ మీ అందరికీ సంబంధించిన శాఖగా ఒక పంచాయతీరాజ్ శాఖగా మంత్రిగా వారు ఈరోజు మన ముందున్నారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలి, గ్రామ స్వరాజ్యం అనేది విన్నాం, ఎట్లా మనం గ్రామ స్వరాజ్యం చేయాలని కలగంటున్న వేళ ఒక కీలకమైన శాఖగా దాన్ని నిర్ణయించి దాన్ని ప్రతిరోజు మీరు ఎక్కడో ఒక చోట పత్రికల్లో వార్త చూస్తారు. వారు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటారు పంచాయతీరాజ్ గురించి. అటువంటి శాఖకు వారిని కీలకంగా మంత్రిగా నియమించి వారిని వారికి ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని దయాకర్ రావు గారు ఖచ్చితంగా ఈ పని చేయగలుగుతారు. గ్రామీణ జీవనం నుంచి వచ్చిన వ్యక్తి గ్రామాలని మంచిగా మార్చడంలో గ్రామ స్వరాజ్యాలుగా మార్చడంలో వారు పనిచేస్తారని అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో వారి రాక ఖచ్చితంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది. మీకు వారు చక్కటి సందేశాన్ని ఇవ్వడంతో పాటు రానున్న రోజుల్లో మన బిడ్డలందరికీ కూడా వారు అండగా ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. వారు ఇప్పటి వరకు రాజకీయాలు అడుగు పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు వారు మొదట వర్ధన్నపేట శాసనసభ్యులుగా వారు పనిచేసినారు. ఎక్కడైనా మన ముదిరాజుల భవనాలు ఎక్కడ ఎక్కువన్నాయి అంటే నా జిల్లాలో ఫస్ట్ పేరు కానీ ఈ రాష్ట్రంలో కానీ మొదటి పేరు చెప్పాల్సింది దయాకర్ రావు గారి పేరే. మనకు కమ్యూనిటీ హాల్స్కు నిధులు లేని రోజులలో కూడా వారు ఏదో రకంగా నిధులు సమీకరించి మన భవనాలు కట్టియడం అనేది వారి ద్వారా ప్రారంభమైంది. వారే దానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఈరోజు వారు పాలకుర్తి శాసనసభ్యులుగా ఉన్నా అక్కడ మన వర్గాలన్నింటినీ హక్కున చేర్చుకొని అనేక కార్యక్రమాలు నిరంతరం చేస్తున్న నాయకుడు వారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరంగా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. రాజేందర్ అన్న వారు ఉద్యమ నేత, ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా మీకు అందరికీ తెలుసు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు అనేక మంది ఏ జిల్లాకు పోయినా అన్న రాజేందర్ అన్న వచ్చినప్పుడు ఇంత బహిరంగ సభ పెట్టినాం అని మీరు ఫోటోలు ఆల్బమ్లు కట్టలు కట్టలు తెచ్చి చూపెడుతున్న నేపథ్యం కూడా అనేక సందర్భాల్లో నేను చూసినాను. అది ఈ జిల్లా ఆ జిల్లా కాదు, అటు కొత్తగూడెం కావచ్చు, ఇటు రంగారెడ్డిలో చివరి ప్రాంతం మత్తల్ లాంటి గద్వాల్ లాంటి ప్రాంతం కావచ్చు,
అనేక సమావేశాల్లో ఉద్యమ కాలంలో ఈ కొన నుంచి ఆ కొన దాకా నిరంతరం పర్యటించి తెలంగాణ జాతిని జాగృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన వ్యక్తిగా పనిచేసిన నాయకుడు రాజేందర్ అన్న. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత నువ్వు రాజేందర్ అన్నని కలవడానికి వెళ్తే, అభినందించడానికి వెళ్తే, అంతకుముందు అనేక సందర్భాల్లో కలిసినాం రాజేందర్ అన్నని. మన బీసీడీ నుంచి ఏక్ రావాలన్నప్పుడు కూడా రాజేందర్ అన్న సహకారం తీసుకున్నారు. వారు శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేస్తున్నారు. ఆ రోజు వారు సంపూర్ణ సహకారాన్ని అందజేసి ఆనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వచ్చి మన డిమాండ్ల మీద మాట్లాడినారు. శాసనసభలో మన డిమాండ్ల మీద ప్రసంగించినారు. అంతేకాకుండా మేము వెళ్ళిన రోజు కూడా మమ్మల్ని ఒకటే మాట అన్నాడు, మనందరి మీద ఒక సామాజికమైన బాధ్యత ఉంది, ఏ వర్గాల నుంచి అయితే మనం వచ్చినామో ఆ వర్గాల్ని జాగృతం చేసి వారిని చైతన్యం చేసి వారి బతుకులు బాగు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి వాళ్ళంతా నా దగ్గరకు వస్తుంటారు ఎప్పుడో ఒకసారి, ఏదో కాగితాలు పట్టుకొస్తారు, చాలా పట్టుకు చేయడానికి ప్రయత్నం చేస్తాం, కొన్ని అయితే కొన్ని కావు, కానీ జాతి మొత్తం బాగుపడే కార్యక్రమాలు మీరు ఆలోచించండి, మొత్తం అందరికీ ఆర్థికంగా సామాజికంగా ఎదుగు చేయగల చేసే కార్యక్రమాలకు నేను నిరంతరం మీకు అండగా ఉంటానని మనకు హామీ ఇచ్చి ఇవాళ తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పడి నిరంతర ప్రయాణం చేయడానికి స్ఫూర్తి ప్రదాత మన రాజేందర్ అన్న అనే మాట కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్ళినాం. ఇవాళ 2015 నుంచి మనం తెలంగాణలో ఉన్న మత్స్యకారులందరికీ మత్స్య పరిశ్రమలో అనేక రాయితీలు కల్పించినాం. అప్పటి నుంచి మనం ఉచితంగా సీడ్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టించినాం. ఒక 2 జిల్లాల్లో మనకు ఇబ్బంది ఉంది, ఈరోజు కూడా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో, పాత జిల్లాల్లో అయినా మిగతా జిల్లాల్లో మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ 2 జిల్లాల సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామనే మాట కూడా ఈ సభావేదిక నుంచి మీకు హామీ ఇస్తుంది. ఈరోజు రాజేందర్ అన్న సహకారంతో మనం చేప పిల్లల పంపిణీ కాకుండా మరి దాదాపు 1,000 కోట్లతోటి వాహనాల పంపిణీ కూడా చేసినాం. ఇవాళ తెలంగాణకు పోతే ఈ మూల ఆ మూల కాదు, అది ఆదిలాబాద్ కావచ్చు, గద్వాల కావచ్చు, అటు నల్గొండ కావచ్చు, కోదాడ కావచ్చు, ఖమ్మం, కొత్తగూడెం కావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, బ్లూ కలర్ వాహనం కనబడుతుందంటే అది గౌరవనీయులు రాజేందర్ అన్న గారి కృషి, సీఎం కేసీఆర్ గారు ఆశీస్సులు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక కారణాలతో మనకు 60,000 మోటార్ వాహనాలు ఇచ్చినారు, 60,000 2-వీలర్స్, 4,000 4-వీలర్స్, అనేక స్కీములు, దాంట్లో 38 స్కీములు పెట్టినాం. కాకపోతే మన వాళ్ళకి అందరికీ అర్థమైంది ఏంటంటే ఆ బండి మంచి కనబడేది, 38,000 బండికి ఆశపడ్డాం. ఒకరిద్దరు పెట్టి 60,000 మంది వాటికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయినా 60,000 మందికి ఎందుకు బండ్లు ఇచ్చినామనే మాట మీరు అర్థం చేసుకోవాలి. 60,000 మంది తిరిగి చేపలమ్మరు. కానీ ఈ ప్రభుత్వం మీకు అండగుంది, మీ లోపల ఆత్మవిశ్వాసం కలిగించాలనే సత్సంకల్పంతో ఎన్ని బండ్లు అడుగుతా అన్ని బండ్లు ఇచ్చిన ఘనత ఇవాళ ప్రభుత్వానికి కూడా దక్కుతుంది. అనేక రకాలుగా మనకు చేయితనిస్తూ కార్యక్రమాలు చేస్తున్న గొప్ప వ్యక్తి ఇవాళ రాజేందర్ అన్న. ఈ కార్యక్రమంలో వారు కూడా ఒక ముఖ్య అతిథిగా ఉన్నారు. వారు మాట్లాడతారు. వారిద్దరు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. మొదలై జడ్పీటీసీలుగా ఉండి గౌరవ ఉపాధ్యక్షులుగా గెలిచిన, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉన్న వారికి మొదట సన్మానిస్తారు, తర్వాత జడ్పీటీసీలకు చేస్తారు, తర్వాత ఎంపీపీలకు చేస్తారు, తర్వాత సర్పంచులకు, ఎంపీటీసీలకు కూడా జిల్లాల వారీగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మరి అనేక అంశాలు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనం చేస్తున్న ప్రయాణం 5 ఏళ్ళకు వచ్చింది మనకు కూడా. 2014 మనం తెలంగాణ ముదిరాజ్ మహాసభని ప్రపంచ మత్స్య దినోత్సవం నాడు మనం ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రారంభించుకున్నాం. 6 నెలల దాకా కమిటీలు కూడా వేలే, ఎదురు చూసినాం ఎవరైనా మిత్రులు వస్తారు అందరితో కలిసి పనిచేద్దామని. మిత్ర ధోరణి మారలే. చూసి చూసి కార్యక్రమాలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. కార్యక్రమాల్లో ముందు భాగాన నడుస్తూ వచ్చినాం. అనేకం విషయాల్లో ముందడుగేసినా ఇంకా అనేకం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్థికమైన అంశంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా చేసింది కొంతే కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా అనేక రకాలుగా మనం సామాజిక పరమైన సమస్యను కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది మనకు.
ముదిరాజులోని బీసీడీ నుంచి మనం ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పోరాడి సాధించుకున్నాం. దాన్ని కొద్దిమంది చేసిన తప్పుల వల్ల ఇవాళ హైకోర్టులో కొట్టివేసినారు. సుప్రీంకోర్టులో అప్పీల్ ఉంది. సుప్రీంకోర్టులో కూడా మనం పార్టీగా ఇంప్లీడ్ అయి దాన్ని విచారణకు చేపట్టినాం. ఏదైనా రిపోర్ట్ ఢిల్లీకి పంపాల్సి ఉంది. పంపే రిపోర్టు ఆషామాషిగా పంపొద్దు. సుప్రీంకోర్టుకు పకడ్బందీగా పంపాలి. పోతే విజయ డంకాతోటే ఢిల్లీ నుంచి తిరిగి రావాలనే సంకల్పంతో కొంత ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. కాకపోతే మొన్నటి దాకా ఎన్నికల ఒత్తిడి, కొన్నిటి దాకా అనేక కార్యక్రమాలు, మరి అన్నిటి మీద మరి మనం అది వెనక్కుపోతూ వచ్చింది. ఖచ్చితంగా త్వరలో దాని మీద కార్యాచరణ ప్రకటిస్తాం. ఇంకో వారం రోజుల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు, మన కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. అన్నిటికీ ఒక్కొక్క వింగ్ని బలోపేతం చేసే విధంగా అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటామనే మాట కూడా చెప్తున్నా. దానికి కూడా ప్రముఖ అడ్వకేట్లను కూడా సంప్రదించినాం. ఇప్పటికి సుప్రీంకోర్టులో నిరంతరం రాజేంద్రన్న ఆశీస్సులతోటి అడ్వకేట్లతో నిరంతరం నేను మాట్లాడుతూనే ఉన్నా. మరి ఢిల్లీలో కానీ మిగతా చోట్ల కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మరి ఎవరో బయట మాట్లాడే వాళ్ళ మాటలు మనం నమ్మాల్సిన, విశ్వసించాల్సిన అవసరం లేదు. వీళ్ళెవ్వరూ ఆనాడు హైకోర్టు మెట్లెక్కలే, ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకు. మరి అటువంటి వాళ్ళు మాట్లాడే వాటిని పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. అవి తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవాళ మనం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ రాజేంద్ర అన్నకు ఒక ఆలోచన ఉండే వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా. ఆంధ్రలో మత్స్యకారుల కమ్యూనిటీ వాళ్ళంటే 10 లక్షలు ఇస్తారు, తెలంగాణకు వచ్చేవరకు ఎందుకు వివక్ష అని వారు కొట్లాడినారు. అప్పుడు వారు ఆర్థిక శాఖ మంత్రి కాగానే మత్స్యకారులకు రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల ఫండ్ కేటాయించిన ఘనత వారికి. ఇప్పటి వరకు మనం రాష్ట్రవ్యాప్తంగా 750 కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేయించినాం. ఇవాళ వారందరి సహకారంతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ హైదరాబాద్ కోకాపేటలో కూడా 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల రూపాయలను కూడా తీసుకున్నాం. బిల్డింగ్ టెండర్ కూడా అయిపోయింది. ఒక 25,000 స్క్వేర్ ఫీట్ ఇమ్మీడియట్గా కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. రాజేంద్రాన్ని ఏమన్నా అంటే 25,000 కాదు 50,000 కట్టాలి, దాంట్లో మంచి కట్టాలన్నారు. అందులో నిరంతరం ఒక 300 మంది యువకులకు, ఒక 200 మంది యువతులకు నిరంతరం శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక హాస్టల్ల నిర్మాణం, భవన నిర్మాణం, ఫంక్షనల్ నిర్మాణం, అనేక రంగాల్లో మనం పనిచేయాల్సిన అవసరానికి తగ్గట్టుగా భవనాన్ని నిర్మించాలనే సంకల్పంతో మనందరం ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. ఇవాళ అక్కడే కట్టడం కాదు, అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో కూడా మనం ఇవాళ భవనాలకు స్థలాలు తీసుకున్నాం. మరి సోదరుడు ఇక్కడనే సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మరి సిద్దిపేటలో 3.5 ఎకరాల స్థలాన్ని మనం ముదిరాజ్ భవనం కోసం తీసుకున్నాం. త్వరలో దానికి బందోబస్తుగా కాంపౌండ్ కట్టి ఒక రూమ్ వేసి తర్వాత దాని నిధుల గురించి కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిబాద్లో మనం తీసుకోవడం కాదు, మత్స్యశాఖకు ఒక ఇంకో 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించే విధంగా ప్రతిపాదన పెట్టినాం. 2 ఎకరాల స్థలాన్ని మనం ముదిరాజ్ భవనం కోసం తీసుకున్నాం. వరంగల్లో ఆనాడే ప్రభుత్వం నుంచి మనం 17 గుంటల భూమిని ములుగు రోడ్లో తీసుకున్నాం. త్వరలో అందులో ఇప్పుడు మొదటి దశ నానిధుల నుంచి 50 లక్షల రూపాయల భవనాన్ని కేటాయించిన, త్వరలో మీ అందరి చేతుల మీదుగా మరి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా మంచి రోజులు రాగానే అది కూడా మనం పెట్టబోతున్నాం. గజ్వేల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా 2 ఎకరాల స్థలాన్ని సోడు కొట్టాల యాదగిరి గారి నేతృత్వంలో తీసుకున్నాం. దాన్ని కూడా త్వరలో భవన నిర్మాణాన్ని 1.5 కోర్ దానికి రిలీజ్ కూడా చేయించుకున్న మాట చెప్తున్నా. అదేవిధంగా హుస్నాబాద్లో 1 ఎకర స్థలాన్ని కూడా మనం చూసుకున్నాం. త్వరలో ఇది ల్యాండ్ ఫైనల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఆర్మూర్లో కానీ నిజామాబాద్లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ఈవెన్ కృపాసాగర్ మేడ్చల్ జిల్లాలో మొన్న కరీంనగర్లో కూడా ఇప్పటికే భవనం మొదలైంది. ఇంకొక అంతస్తు వేసుకున్నారు మొన్న రాజేంద్రన్న. కరీంనగర్లో అన్ని బీసీల గృహ సముదాయానికి వారు నిధులు ఇచ్చినారు. మననే మనకు కూడా 25 లక్షలు దాంట్లో అదనంగా కేటాయించినారు. గతంలో ఎంపీ వినోద్ గారు కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చినారు. వారిని కూడా ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేసి
వారిని హాస్టల్ నిర్మాణం చేయాల్సిందిగా, హాస్టల్ నడపవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. ఈరోజు మీకు అందరికీ కూడా చెప్తున్నా, నిధులు అనేది ఒక సమస్య కాదు. మనకు సంకల్పం ఉంటే ఖచ్చితంగా రానున్న ఐదేళ్ల కాలంలో ముదిరాజుల బిడ్డలు నివసించే ప్రతి గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, ప్రతి జిల్లా కేంద్రంలో మన ఆఫీసులు ఉండాలనే మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి మేము ఎంత కావాలంటే అంత కష్టపడతాం, ఎక్కడికంటే అక్కడికి మీ రిప్రజెంటేషన్ తీసుకెళ్తాం, అందరితో మాట్లాడదాం, అందరి సహకారాన్ని తీసుకుందాం. కొన్ని శాశ్వత భవనాలు నిర్మాణం చేయాలి, అవి ఐక్యతకు నిదర్శనంగా ఉండాలి, మన పిల్లలకు భవిష్యత్తుకు మార్గం చూపే కేంద్రాలుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి, ఈ సందర్భం కాదు. జవహర్ నగర్లో కూడా 400 గజాలకు అలాట్ చేయడం జరిగింది. జెడ్పీ వైస్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జంగాన జిల్లా భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి పైకి రమ్మా, అట్ట పైకి రా. 400 గజాల జాగా జవహర్ నగర్లో కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఒక 2 ఎకరాల స్థలం కూడా గతంలో సైనిక ఉద్యోగులకు కేటాయించిన జాగా వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకు ఇస్తానని చెప్పి మాటిచ్చినారు. రాజేందర్ అన్న ఆ స్థలాన్ని కూడా మనకు కేటాయించేటట్టు చేయమని ఈరోజు మరి వారికి ఉత్తరం లేఖ కూడా ఇచ్చినారు. అది మెడ్జల్ కలెక్టర్ పరిధిలో ఉంది, త్వరలో దానికి కూడా ఆదేశాలు వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు మనం చేసే ఎజెండాతోటి ఇవాళ గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మరి సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, మిగతా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరికీ మేము చేసే అప్పీలు ఒక్కటే, మన జాతి అనేక కారణాల వల్ల వెనుకబడింది, మన జాతికి స్వచ్ఛందంగా సేవ చేసే నాయకులు కావాలి. ఏదో వస్తాయని ఆశించి చేస్తే ఇంకా జాతి వెనుకడిగే పడి ఉంటుంది. ఇప్పటిదాకా అనేక మంది అనేక కోణాల్లో చెప్పినారు, విద్య ఒక కోణం, విద్య కూడా మనం ముందుకు పోవాలని చెప్పి చెప్పినారు. మాకు అఖిల భారత జాతీయ కూలీ మహాసభ నేతృత్వంలో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జాతీయ పరంగా మనం బలోపేతం అవడంతో పాటు రాష్ట్రంలో కూడా ఒక బలమైన శక్తిగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మన యువకులకు అందరికీ మీ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక 3 లక్షల మంది యువకులకు శిక్షణ కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అన్ని జిల్లా కేంద్రాల్లో మొదట శిక్షణ కార్యక్రమాలను ఒకరోజు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిద్దాం. ఈరోజు కార్యక్రమానికి కూడా అనేక రకాలుగా మిత్రులు ముందుకు వస్తే కూడా వాళ్ళందరి సహకారం తీసుకుందాం. మీరు జిల్లాల్లో కూడా ఇదే పని చేయాల్సిన అవసరం ఉంది. సమిష్టి ఎజెండాతో ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. సమిష్టి నాయకత్వాల కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఉంటాం ఇవాళ, రేపు పొద్దున ఇంకో వారు వస్తారు, కానీ మన వ్యవస్థ నడవాలి. ఆ విధంగా మీరు వ్యవస్థలు రూపొందించండి. నేను పోతే సంఘం ఉండదనే పరిస్థితి ఉండొద్దు ఎవరికి. నేనున్నా, నేను కొద్దికాలం పనిచేస్తా, తర్వాత మిగతా నాయకత్వం వస్తుంది, వాళ్ళు పనిచేస్తారు, తర్వాత ముందు తరాలు వస్తాయి, వాళ్ళు పనిచేస్తారు. రాజేందర్ అన్న కూడా నన్ను ఊకాడుతాడు, ఆ భవనం కడతాను మెయింటెనెన్స్కి ఎన్ని పైసలు అవుతాయో ఎవరికైనా అన్నానికి ఉన్నా అంటాడు. మెయింటెనెన్స్ కూడా మళ్ళా పోయి గవర్నమెంట్ దగ్గర అడుగుతా అంటే అడగదన్నా, దానికి కావాల్సిన డబ్బు మనమే సేకరిద్దాం, మనమే కట్టుకుందాం, డిపాజిట్లో పెట్టుకుందాం, దాంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికి కానీ కష్టం రాకుండా చూసుకుందామని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. ఒక్కొక్కటి సాధించిన కొద్దీ మన మీద బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఈ బాధ్యత పెరిగినంతసేపు మాలాంటి వాళ్ళకు కూడా ఇంకా ముందు కార్యక్రమాలను ఇంకా బలంగా రూపొందించుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా పెరుగుతుంది. అందుకే నేను పదే పదే చెప్తున్నా, ఇవాళ పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటాం, తప్పదు మాకు పనిచేయాలి. మా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు మా జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తిరుగుతాం. మిగతా టైం అంతా మీ అందరూ వెంబడి ఉంటా, అన్ని జిల్లాలు పర్యటిస్తా, అన్ని గ్రామాలకు వస్తా అనే మాట కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ, రానున్న రోజుల్లో వచ్చే సదావకాశాలని ప్రజాప్రతినిధులు వినియోగం చేసుకోవాలని, గొప్పగా ఎదగాలని మరొక్కసారి కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఇక్కడే కాదు ముదిరాజ్ మహాసభ అంతర్జాతీయ విభాగాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం. ఇక్కడే సోదరమణి ఇందిరా మొన్నటిదాకా బ్రూనోలో ఆమె పనిచేసింది, ఇటీవల కాలంలో కువైట్కి పోతుంది. పోయే ముందు నేను వచ్చి పనిచేస్తా అనుకోవాలంటే మీటింగ్ దగ్గర అమ్మ, తర్వాత ఎట్లనే యూనిట్స్ పెడుతున్నాం. మరి
మనం పనిచేద్దామని చెప్పిన ఇప్పటికే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మరి లండన్ నుంచి, దుబాయ్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలామంది మిత్రులు సభ్యత్వం కావాలని చెప్పి కోరుతున్నారు. త్వరలో అన్నింటినీ ప్రారంభిద్దాం. అన్ని దేశ విదేశాల్లో కూడా మధురాజ్ మహాసభను విస్తరించే కార్యక్రమాన్ని కూడా రూపొందిద్దాం. అందరితో సంఘటితంగా మెలిగి సంఘాన్ని ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ, మీరు పిలవగానే వచ్చినందుకు మీకు అందరి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈ సమావేశంలో ముఖ్యంగా మిత్రులు, గతంలో సమావేశం అంటే మనల్ని ఏమైనా పైసలు పెట్టాలంటే పరారయ్యేది. ఈసారి మేము అనుకోకుండానే అందరితో సహకారం కూడా వచ్చింది. కానీ నేను ఎప్పుడు కోరుకునేది రామరణ కూడా గౌరవం చెప్తుంటారు మాకు. ఎప్పుడైనా సమస్యగా పనిచేస్తేనే ఏదైనా లాభం జరుగుతుంది. ఒక చెల్లె వచ్చింది, అన్నం మేము అన్నం పెడతామన్నాను. పెట్టు, రేపు పొద్దున్న నుంచి నీకు కూడా పుట్టి రావాలి. రేపు వచ్చేసరికి ఇంకో 10 మంది రావాలి. ఒక మీటింగ్ పెడతామంటే మేము భోజనం పెడతామని దీనికి రావాలి. మా పద్మలత ముందుకు వచ్చింది, అదేవిధంగా పుష్పలత ముందడికి వచ్చింది, అదేవిధంగా అనేక మంది సోదరులు మేమంటే మేము మేమంటే తయారు చేస్తాం, మేము అవి పట్టుకొస్తాం ఇవి పట్టుకొస్తాం అని వచ్చినారు. వారందరికి కూడా మరి మా రాయల్ సార్ కానీ, మా నరేష్ అన్నకు కానీ, మా సత్తన్నకు కానీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాన్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో నడవాలి. మీరు అందరు ఉండకుంటే ఒక్క మీటింగ్ కాదు, 10 మీటింగ్ అయినా పెట్టుకుందాం, మనం బలంగా పనిచేద్దామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈరోగానే వచ్చిన మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సోదరులు బండ ప్రకాష్ గారు, మరియు వేదిక నెలలంకించిన పెద్దలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ జడ్పీసీలు సర్పంచ్గా ఎంతోమంది రాజకీయంగా ఎదిగి వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏదైతే ఇది మీరు ఇవాళ ఎన్నిక వచ్చారో దీనితో మీరు సంతృప్తి పడకూడదు. ఖచ్చితంగా మీ భవిష్యత్తులో మీరందరూ ఒక మెట్లు పై పైకి ఎక్కుతూనే ఉండాలి. కానీ సర్పంచ్గానే ఇక్కడ ఉండకుండా ఉండాలని మీ ప్రతి ఒక్క ముదరాజుతో కోరుకుంటూ మీ భవిష్యత్తుకు బాట వేయండి అని చెప్పి మీతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము కృష్ణస్వామి గారిని ఏదైతే మనము వారి జయంతి సందర్భంగా ఇంతమంది మనం ఇక్కడ వచ్చినామంటే మనం ఒకటి ఆలోచించాలి. సోదరులారా, ఈరోజు ప్రతి ఒక్కరూ కృష్ణస్వామిని కాలేరు, కానీ మీరు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే వారు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. అందుకే మనం ఇవాళ వారి 126వ జయంతి మనం జరుపుకుంటున్నామా. వారు నాందేడ్ జిల్లాలో జాన్లాలో జన్మించి హైదరాబాద్కు వచ్చి ఆయన ఒక బీద కుటుంబంలో పుట్టి ఇక్కడ ముదిరాజులందరినీ ఏకంగా చేయాలని చెప్పి ఎంతో కష్టపడ్డారు. మరి వారు కౌన్సిలర్గా మరి మేయర్గా చేయడమే కాకుండా ఇక్కడ ఏదైతే మనకు చార్మినార్ దగ్గర అప్పుడు తోబడి బండ్లు ఉండే, అలాంటి బండ్లకు వారు వద్దని చెప్పి నిజాం పరిపాలన టైంలో ఆ బండ్లను మూసి ఇచ్చేసాడు. ఎందుకంటే మనిషిని తోసుకపోవడం బాగుండదు అని చెప్పి ఆయన అలాంటి సేవలు చేస్తూ, మరి అదే కాకుండా ఆయన ఏదవుతున్నదో ముద్దురాజులను బంటు అని, ముత్తరాజి అని, తెలుగు అని, తెలుగు వాళ్ళని ఎన్నో విధాలుగా పిలిపిస్తుండే, అలాంటి వాళ్ళను ఒక వేదిక పైకి తెచ్చి ముద్దురాజు అని చెప్పి తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే అని చెప్పి మీతో ముఖ్యంగా మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదవుతున్నదో నేను నాకు తెలిసిన కాడికి 1980లో మొత్తం సౌత్లో జరిగినట్టయితే వారి గురించి ప్రతి ఒక్కరు కృష్ణస్వామి గారు ఫలానా వ్యక్తి అండి, వారు మా రాష్ట్రంలోకి వచ్చారండి, ఇక్కడ తిరిగిరని చెప్పింది కదా. ఆయన తర్వాత మళ్ళీ ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా మీతో మనవి చేస్తున్నది ఏమంటే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో, ముదిరాజులు ప్రతి ఒక్కరు చదువుకోవాలి, విద్యాపరంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎదగాలని చెప్పి వారి ప్రయాసం. కాబట్టి వారిని మనం అనుసరించి మీరందరూ ముదిరాజులే కదా,
కాబట్టి ఒకటి మీరు అందరు శపథం చేయాలి అని అంటే నేను ముదురాజులకు పని చేస్తా, ముదురాజుల వంతు నేను, ముదురాజుల వల్ల నేను గెలవలు అని చెప్పి ఏ వ్యక్తి కూడా అనకూడదు. ఎందుకంటే ఈ జాతిలో పుట్టినందుకు మీరు జాతి గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మరి వారి ఆశయాలను మనం కట్టుబడిగా ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ నేను ముగించుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నా పరిచయం అయిపోయింది, మళ్ళీ చేసుకుంటా. నా పేరు అందే బాబయ్య ముదిరాజ్. దయచేసి మీరు ఎవరు కూడా పేరు చెప్పినా, స్కూల్లో పేరు రాయించినా ఆ ముదిరాజ్ అనే పదం రాయించండి. ఎందుకంటే అది లేక చాలామందిని గుర్తించలేకపోతున్నాము. నేను ఎక్కడ లెటర్ పెట్టినా, ఎవరికి చెప్పినా పేరు అందే బాబయ్య అనను నేను, అందే బాబయ్య ముదిరాజ్ అని అంట. ఆ గౌరవం కాపాడుకోవాలి మనము. మరి అందరికీ కాపుళ్ళని రెడ్లు అన్నారు, యాదవులు ఈ గుళ్ళళ్ళు అంటే యాదవులు అన్నారు. ఇవన్నీ పోక పెట్టుకుంటారు కనుక వాళ్ళు తెలుస్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్కూల్లో మన పిల్లలకు రాయించేటప్పుడే ఆ ముదిరాజ్ అనే పదం రాయించండి దయచేసి. మరి మిత్రులారా, ఈరోజు చాలా సంతోషం. ఇంతమంది తల్లులను, ఇంతమంది అన్నలను ప్రజాప్రతినిధిగా గెలిచిరంటే ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి మనకు. కానీ అయినా కొంత లోపం ఉంది. ఇంతమంది గెలిచినా స్థానిక సంస్థలలో బాగా రాణిస్తున్నాం, కానీ జర్ర పైకి వచ్చే వరకే మనం వెనుకడిపోతున్నాం. మరి ఆ పైననే ఉంటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. దయచేసి ఆ పైకి ఎందుకు పోతలేం మనం అనేది నేను బేరేజ్ వేసుకుంటే, మిత్రులారా మనము చదువుకు చాలా దూరంగా ఉన్నాం. దయచేసి నేను చెప్తున్నా మా తల్లులకు, మా అన్నలకు, మన పిల్లలను, మన తమ్ముళ్ళను పై చదువులు చదివించండి. ఆ పై చదువులు చదివించిన నాడే ఈ బండ ప్రకాష్ లాగా రాజ్యసభ సభ్యులమైతాము, ఎంపీలమైతాం, ఎమ్మెల్యేలమైతాం. కానీ గక్కడ చేస్తలేం మనం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారే 40 లక్షలు ఉన్నామని ప్రకటించిండు అధికారికంగా. తెలంగాణలో 40 లక్షలు ఉన్న మనము, మరి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలని ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కలనే ఉన్నాం. కారణము మన తప్పుడగా ఉంది. మనము రాజకీయంగా ఎదగాలంటే విద్య కావాలి. విద్య కావాలంటే విద్యతో పాటు ఆర్థికం వస్తుంది. సామాజికంగా ఎదుగుతాము, రాజకీయంగా ఎదుగుతాము. కానీ నాకు బాగా తప్పన ఉంది, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు అని చేసి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఏలాలని. కానీ అది అతి తొందరగా రాబోతుంది. మిత్రులారా, మీ యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే నిజంగా 2023లో రాని ఎలక్షన్, 24లో రాని, 22లో రాని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలనా కనబడుతుంది. ఈ సభలకు వెళ్ళి ఆ అన్నకు గిఫ్ట్గా ఒక 15-20 మందిని ఎమ్మెల్యేలను ఇస్తాం మనం. ఆ దిశగా మనం ప్రయత్నించాలి. గ్రామాలలో ఐక్యత ఉండాలి. ఐక్యత లేము, విద్యకు దూరంగా ఉన్నాం. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, మనం ఉపాసం ఉన్నా సరే, మంచి బట్టలు తొడగకున్నా సరే, మంచి ఇల్లు లేకున్నా సరే, మంచి కారు లేకున్నా సరే, మన పిల్లలను పై చదువులు చదివించండి. అప్పుడే సాధ్యమవుతుంది. ఈరోజు వేదిక మీద వాళ్ళంతా చదువు నేర్చుకున్న కనుకనే ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా ముందులో చదువు నేర్చుకున్న స్థాయిలో ఉన్నారు. దయచేసి విద్యను దూరం అవుతున్నాం మనం. ఇది ఒక ఉదాహరణ చెప్తాం మీకు. ముఖ్యమంత్రి గారు 300 మందిని విదేశీలకు చదివించాలని ఒక మేట్ స్టూడెంట్స్ను రిక్రూట్ చేస్తే ఆ లిస్ట్ 300 మంది వచ్చారు. దాంట్లో మొత్తం మేము పరిశీలిస్తే, నేను సార్ పరిశీలిస్తే, ఇద్దరే ముదిరాజులు వచ్చారు. అంటే ఎంత వెనుకబడి ఉన్నాము. అదే 300 కాపు 60 మంది, అదే గౌడ్సు 30 మంది, అదే యాదవ్సు 50 మంది. ఈ విధంగా ఉన్నారు కనుక, విద్యకు దూరంగా ఉండడం కనుకనే మనం మేము రాణిస్తలేం కనుక, దయచేసి మీరు విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి, ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి, సామాజికంగా ప్రాధాన్యత ఇవ్వండి, ఆర్థికంగా కావాలి. ఈరోజు టికెట్ రావాలంటే మీ అందరికీ తెలుసు, మరి సర్పంచ్ అయినా సరే, ఎంపీడీసీ అయినా సరే, డబ్బులు ఉన్నదని చూస్తున్నారు. ఇప్పుడు సమాజం అట్లయింది కనుక మనం ఆర్థికంగా జరిగి అన్ని రంగాలలో రాణించి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో రాణించి మీరందరూ బాగా ఎదిగి రాబోయే కాలంలో మరి రాజకీయాన్ని పుడిపుంచుకొని మనం అన్ని విధాలు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. గత 20 రోజులుగా బండ ప్రకాష్ గారి యొక్క సాన్నిహిత్యంలో స్నేహితులతో నా చిరకాల మిత్రులు, నా శ్రేయోభిలాషి,
తో నగరాయన సంక్షేమం గురించి బాగా ఆలోచించి ఎట్లా వీళ్ళ యొక్క స్థితిగతులను బాగుపడమని సన్మానంగా చేస్తున్నాము. అట్లాగే వారి సహకారంతోనే కృష్ణాని ముదిరాజు యొక్క సంస్థ స్థాపించి దాంట్లో ఎట్లా పనిచేయాలనేటువంటి విషయం పైన ఆలోచనతో నేను నడుస్తున్నాను. కృష్ణా ముదిరాజు గారు మనకు తెలిసినటువంటి వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పటికీ అతను 126 సంవత్సరాలను ఇంకా గుర్తించుకొని పనిచేస్తున్నామంటే కృష్ణాని ముదిరాజు గారి యొక్క గొప్పతనం మనం గమనించాల్సిన అవసరం ఉంది. కృష్ణాని ముదిరాజు గారు 1918వ దశకంలోనే చాలా పాలక పాతకాలం నుంచి విద్యాపత్ర గురించి చాలా విషయాలు అందరికి తెలియజేస్తూ ఉన్నాడు. అతను కంబైన్ నియాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జాన్నా గ్రామంలో, హింగోలిన గ్రామంలో జన్మించాడు. చాలా చిన్న గ్రామము, చాలా తనగనకు సామాన్య కుటుంబీకులే. అయినప్పటికీ ఆయనకున్నటువంటి ఒక స్వభావంగా ఉన్నటువంటి ఒక స్వయం కుశలతతో, బుద్ధితో, విద్య పట్ల ఉన్నటువంటి ఒక గౌరవంతో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లోనే ఈ నిజాం కాలేజీ దగ్గరలో ఇంటర్మీడియట్ చదివి, ఇంటర్మీడియట్ తర్వాత నిజాం గవర్నమెంట్లో చిన్న ఉద్యోగంగా చేరి, ఆ ఉద్యోగం నచ్చక తర్వాత బాంబేకి వెళ్ళి అక్కడ ప్రింటింగ్ టెక్నాలజీలో కూడా విద్యాభ్యసించి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి పత్తి వరంగంలో పనిచేయాలన్న ఉద్దేశంతో తన కూతురు పేరుగా ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసినాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే తను బాగా హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా అధ్యయనం చేసి పిట్టోరల్ హైదరాబాద్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసినారు. పిట్టోరల్ హైదరాబాద్ 2 వాల్యూమ్లు రాసినారు. 1929వ వాల్యూము, 1934 ఇంకో వాల్యూమ్ రాసి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పట్టణాలన్నింటిలో కూడా హైదరాబాద్ అనేటువంటి ఒక పెద్ద నగరం కూడా ఒక ప్రణాళిక పదంగా నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళ మన కథ కనువిందుగా చేస్తుంది. అట్లాంటి పిట్టోరల్ హైదరాబాద్ను కూడా మన ప్రజలందరికీ తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. అతను నిర్మించినటువంటి ఒక పత్రికా రంగం కానివ్వండి, ఒక పత్రికా విలేకరిగా, ఒక ప్లానర్గా, ఒక ఇంజనీర్గా కూడా ఉండి విద్యారంగం కూడా కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో 1930 సంవత్సరంలోనే బాలిక పాఠశాల నిర్మించి గాంధీ గారు వచ్చినప్పుడు కూడా బాలిక పాఠశాల వీడ్ చేయమని చెప్తే గాంధీ గారు ప్రశంసించి ఈయన యొక్క సేవలను గుర్తించి ఆయన ముదిరాజు గారు బాగా పనిచేస్తున్నారని అనిపించినాడు. అట్లాగే ఆయన 1928సారిగా 1920లోనే రాజకీయాలను ప్రవేశేసి 1928 కార్పొరేట్ ఎలెక్ట్ అయ్యి తర్వాత డిప్యూటీ మేయర్గా ఎలెక్ట్ అయ్యి అడుపుమీట మొట్టమొదటి యొక్క నగర మేయర్ అనే ఈయనకటువంటి ఘనత సాధించిన అందువల్ల విధతో పాటుగా వికాసము, వెలుగు, విజ్ఞానం ఉంటుందని, ఆ విజ్ఞాన వెలుగు మనందరినీ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలలో ప్రధానంగా రాజకీయ రంగంలో రాణించడానికి బాగా తోడ్పడుతుందని ప్రకటించినటువంటి ఒక మహాశయుడు. అందులో కృష్ణ ముదిరాజు గారిని మనం మరవలేము. అందువల్ల హైదరాబాద్ నగరం యొక్క మొట్టమొదటి ప్రణాళిక వేసింది. ఇప్పుడున్నటువంటి ఒక నగరానికి కూడా అన్ని విధాలుగా అతని ఒక సేవలను అందించే విధంగా నగరాన్ని రూపొందించినాడు. ఇప్పుడున్న మహానగరంగా రూపొందించుకున్న తను రచించినటువంటి రచనా పునాదుల పనుడే ఏర్పడిందని చెప్పవచ్చు. అందువల్ల కృష్ణాంధ్రాల యొక్క జీవితం ఒక ఆదర్శమైనది. ఆయన ఒక ప్రణాళిక రచయిత, ఒక పుస్తక రచయిత, ఒక జర్నలిస్టు, ఒక విద్యావేత్త, అట్లాగే సంఘ సంస్కర్త. అందులో కూడా అందరం ముందుండాలని, బాలికా పాఠశాలతో పాటు విద్య యొక్క ఆశ్రమం కూడా కావాలని. ఇప్పుడు ఉన్నట్టుగా రెడ్డి హాస్టల్ కావచ్చు, ఇప్పుడు కూడా పద్మశాల హాస్టల్ కావచ్చు, గౌడ హాస్టల్ కావచ్చు, కృష్ణాంధ్ర యొక్క ఆలోచన రంగంలోనే ఏర్పడింది. అప్పుడు 3 మహాశయులు హైదరాబాద్లో బాగా పనిచేసిన వారు చెప్తారు. బొజ్జం నరసింహులు గారు, అట్లాగే కృష్ణాం గారు, కొండ లక్ష్మణ కాపులు గారు కలిసి సేవ చేస్తున్నారు. అందువల్ల ఒక ముదిరాజు అనేటువంటి వాళ్ళు ఎదగాలంటే ఇతర ముదిరాజులు రాకుండా ఇతర వెనుకబడిన తరగతి వాళ్ళతో కూడా సఖ్యత చేసి అందరినీ కలిసికట్టుగా వెళ్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో 1952లో ఆల్ ఇండియా బాగోడ క్లాసెస్ కమిటీ నిర్మించి బాగోడ క్లాసెస్ ద్వారా అన్ని రంగాలు ముందుకోవాలని అందరికీ ఆదర్శంగా నిలిచినాడు. అతను హైదరాబాద్ మాత్రమే ఉన్నారని, హైదరాబాద్ మన నగరంలో ఉన్నటువంటి ఒక విద్యావేత్తలు కావాలని కాకుండా పల్లెటూరులో తిరిగి గ్రామ గ్రామం తిరిగి విద్యావేత్తలు నేర్పాలని, గ్రామంలో ఉన్నటువంటి ఒక మృతాలను ఐక్యం చేయాలని, సామాజిక కార్యక్రమంలో ఉండాలని, అక్కడ సంఘాలను ప్రోత్సహించి ఆ సంఘాల ద్వారా సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలను కూడా ముందుండాలని చేసినటువంటి వాడు. అందువల్ల మనకు ప్రజా నాయకుడు కాకుండా ఆయన ముదిరాజులో ఒక పెద్ద మహాశయుడుగా మూలపురుషుడు భావించబడుతున్నారు. ముదిరాజు అనేటువంటి ఒక టర్మ్ని, పదాన్ని కూడా కనిపించినట్టు అతనే మన జాతరాన్ని కూడా ఇంతకు
ముందు ఉన్నటువంటి వాటిల్లో తెలుగు వాళ్ళని తర్వాత బంటోళ్ళని ఇట్లాంటి పేర్లతో పిలువబడితే అందరికీ మనం ఎందుకంటే రాజులు కావున్నాము ఆ రాజులు తెలుస్తూ ఉన్నాం కాబట్టి మనం రాజులమే మనం ముసాగడటువంటి ప్రత్యేక పేరు మనకు ఉండాల్సిందే అందులో మనం ముందుగా రాసిందే అందువల్ల అన్ని కులాలకుంటే ముదరాజు కులం ఒక మెలకొందంతో ఎక్కువ కులం అని అదే గర్వంగా బతకాలని గర్వంగా ఉన్నటువంటి ఒక రాజులనే మనం ఎన్నుకోవాలని అందులో అందరికంటే రాజకీయం కూడా ఎదగాలని అప్పుడే ఆయన సూచించి